సీనియర్ నటి గౌతమి తన 25 కోట్ల విలువైన స్థలం కబ్జాకు గురైందని గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కాంచీపురం జిల్లాలోని శ్రీ పరంబదూర్లో ఉన్న స్థలాన్ని తన కుమార్తె పేరిట రాసేందుకు గతంలో స్థిరాస్తి వ్యాపారి అళగప్పను సంప్రదించగా ఆయన తనను మోసం చేశాడని గౌతమి తెలిపారు. అళగప్పంతో పాటు అతడి భార్య మరికొందరు ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నారని అన్నారు. అంతేకాకుండా దాని గురించి ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక గౌతమి తెలుగు రాష్ట్రాలకు చెందిన నటిని. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా స్వస్థలం. 80-90ల దశకంలో గౌతమి ఒక సంచలనం. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తీరిక లేకుండా గడిపారు. రజనీకాంత్, కమల్ హాసన్, నాగార్జున, వెంకటేష్, అంబరీష్ వంటి స్టార్లతో జతకట్టారు. హీరోయిన్గా రిటైర్మెంట్ తీసుకున్నాక సెకండ్ ఇన్నింగ్స్లోనూ తల్లి పాత్రలు చేస్తూ గడుపుతున్నారు. ఇక గౌతమి 1998లో సందీప్ భాటియాను పెళ్లి చేసుకున్నా ఏడాది తిరగకుండానే ఆయనతో విడాకులు తీసుకున్నారు. వీళ్ళకి ఒక కూతురు. ఆ తర్వాత 5 ఏళ్లకు కమల్ హాసన్తో రిలేషన్షిప్ కొనసాగించారు. 7 ఏళ్లుగా వీరిద్దరూ కూడా సెపరేట్గా ఉంటున్నారు.